హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ పీపుల్ మ్యాట్. టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాథ్స్ ప్రాబ్లమ్ అనమాట. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ రేజ్ చేసుకుందాం ఫ్రెండ్. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రూట్ ఆఫ్ √49 − √48. ఓకేనా, దీని యొక్క ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు సింప్లికేషన్ చేసి. అదేవిధంగా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేను రూట్లో ఇన్సైడ్ ఉన్న వాల్యూస్ని నేను సింప్లికేషన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, చూడండి, √49 అంటే ఎంత వస్తుంది మనకు? డైరెక్ట్ 7 వచ్చేస్తుంది. మైనస్ √48 ఏం చేస్తున్నా అంటే √16 × 3గా రైట్ డౌన్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా, 16 × 3 = 48 అనే నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ √7 − దీన్ని సింప్లికేషన్ చేస్తున్నాను అంటే ఇక్కడ ఉన్న 2 టర్మ్స్కి నేను రూట్ని అప్లై చేస్తున్నాను అనమాట. √16 × √3. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, √7 − √16 = 4 × √3 యాజ్ ఇస్గా ఉండిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి 7 ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను 4 + 3గా రైట్ డౌన్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న 4 ఏం చేస్తున్నాను అంటే 2 × 2గా రైట్ డౌన్ చేస్తున్నాను. ఇక్కడ √3ని యాజ్ ఇస్గా తీసేసుకుంటున్నాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నాను అంటే ఇక్కడ సింపుల్లో తీసేసుకోండి. a − b² = a² + b² − 2ab. ఓకే, ఈ ఫామ్లో వచ్చే విధంగా నేను దీన్ని కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు 2 యాసిస్గా ఉంది ఇక్కడ చూసినట్టయితే. నెక్స్ట్ ఇది ఏ అనుకుంటున్నాను, ఇక్కడ ఉన్నది బి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఏ విధంగా కన్సిడర్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్న ఏం చేస్తున్నాను అంటే 4 ని 2² రైట్ డౌన్ చేస్తున్నాను. ప్లస్ మనకు √3 కావాలి కాబట్టి నేను √3² రైట్ డౌన్ చేస్తున్నాను. అప్పుడు మనకు డైరెక్ట్గా ఈ విధంగా వస్తుంది అనమాట. √3² అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్క్వేర్కి రూట్ గేట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 3 అనే నెంబర్ యాక్సెస్గా ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా కన్సిడర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి −2 × 2a అనమాట. ఇక్కడ 2 అనేది √3 అనేది b. ఓకే, మీకు వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ క్లియర్గా అండర్స్టాండింగ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టర్మ్లో ఏమొస్తుంది అంటే చూడండి, ఇది వచ్చేసి యాజ్ ఈజ్గా మనకు ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఈ విధంగా రైట్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూడండి, √2 − √3² ఇక్కడ ఏమవుతుంది చూడండి, నెక్స్ట్ టర్మ్లో స్క్వేర్కి రూట్ గేట్ క్యాన్సిల్ అయిపోయి మనకు రిమైనింగ్ 2 − √3 యాసిడ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, 2 − √3 వాల్యూ ఎంత ఉందంటే 1.732. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2 − 1.732 అంటే మనకి ఎంత వస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి 0.268 అనే నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఈ సింప్లికేషన్ యూజ్ చేసుకొని దీని యొక్క ఆన్సర్ని మనము ఫైండ్అవుట్ చేసుకున్నాం అనమాట. ఓకే, మీకు వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ క్లియర్గా అండర్స్టాండింగ్ అయింది అనుకుంటున్నాను. మీకు వచ్చేసి హోంవర్క్ ప్రాబ్లమ్ ఇస్తున్నాను, దీన్ని సాల్వ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. √9 − √8 = what? ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ విల్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మెనీ సచ్ వీడియోస్. షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.